ఉన్నా లేకపోయినా తన నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు గాని అలాగే యువతకి దారి చూపించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో గాని మహిళలకు గాని పేద బడుగు వర్గాలకు గాని తాను ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ కూడా తన సొంత నిధుల నుండి మరి సర్వీస్ చేయడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు నిజంగా ఈ నియోజకవర్గ ప్రజలు నారా లోకేష్ గారికి రుణపడి ఉన్నారు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒక సైకో పాలన జరుగుతూ ఉంది మరి బ్రహ్మానంద రెడ్డి గారు అనేక విషయాలు చెప్పారు ఒక పరిపాలకుడు మనసు చాలా పెద్దదిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఒక సైకోగా పైశాచిక ఆనందం ప్రజల్ని హింసించి పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి సైకో ముఖ్యమంత్రి మామూలుగా అయితే ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా ఉండటానికి వీల్లేనటువంటి పరిస్థితి అటువంటిది మరి ప్రజాస్వామ్యంలో మనకి 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఎన్నికలు వస్తాయి కాబట్టి మళ్ళీ మనం ఎన్నికల వరకు కూడా ఆగాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రజలు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి మాట అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సైకో ముఖ్యమంత్రి పోయేది ఖాయం మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది కూడా ఖాయం మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నారా లోకేష్ గారి యొక్క పాత్ర మీ అందరికీ తెలిసిందే మరి అటువంటిది నారా లోకేష్ గారి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా గెలిస్తే ఈ నియోజకవర్గ అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది ఆయన శాసనసభ్యుడిగా లేకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి జరుగుతూ ఉన్నాయి తాను శాసనసభ్యుడై మంత్రి మరి ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గ అభివృద్ధిని విజయవాడతో సమానంగా మరి మనకి క్యాపిటల్ అయినటువంటి అమరావతి పక్కనే ఉన్నటువంటి అమరావతిలో పార్ట్ అండ్ పార్షల్గా ఉన్నాం అమరావతికి చాలా దగ్గరగా ఉన్నటువంటి మంగళగిరి అమరావతితో పోటీ పడి అభివృద్ధి చెందుతుంది అమరావతి మనకి క్యాపిటల్ అవుతుంది ఖచ్చితంగా అమరావతి క్యాపిటల్ అయినప్పుడు మంగళగిరిలో ఉన్నటువంటి పరిస్థితి ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ అభినందిస్తూ మరి స్పోర్ట్స్ అనేటువంటిదే స్పోర్టివ్గా తీసుకోవాలనేటువంటిది మరి గెలిచినా ఓడినా ఓడినటువంటి టీము మళ్ళీ నెక్స్ట్ టైం పోటీల్లో గెలిచేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు నిరంతరం ఈ నియోజకవర్గ ప్రజలకి అనేక సేవలు చేస్తూ యువతకి క్రీడారంగంలో వాళ్ళ ప్రావీణ్యత గుర్తింపు పొందేలాగా మరి క్రికెట్ కానీ అలాగే వాలీబాల్ కానీ అనేక క్రీడలు పోటీలు జరుపుతూ యువతకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మరి వారు చేస్తున్నటువంటి సేవలు నిజంగా అభినందించదగినటువంటి విషయం పైలూరు మహాలక్ష్మి గారిని మాజీ మున్సిపల్ చైర్మన్ వేదిక పెద్దగా ఐదు
వాలీబాల్ లీగ్ లో విజేతలుగా నిలిచిన వారికి 30,000 రూపాయలు చిన్నబొద్దు కృష్ణ గారు, 20,000 రూపాయలు ఇంకా భాస్కర్ గారు, వీటితో పాటు వాలీబాల్ కిడ్స్ కుమారెడ్డి కిరణ్ కుమార్ గారు कार्यक्रम मुख्य अतिथि।